महानटी सावित्री गारी गुरिंची एंत चेप्पिना तक्कुवे इंका चेप्पालंटे महानटी अने माट कूडा सरिपोदामेकु इंका गोप्प माट वाडिना तक्कुवे अलांटी सावित्री गारु चिवरिकी अनेक इब्बंदुलु एदुर्कोन्नारन्न संगति तेलिसिंदे अयिते आमे तन आस्तुलनु अम्मुकोवडानिकी कारणमैन सिनिमालेंटो इप्पुडु तेलुसुकुंदाम తన నటనతో తెలుగు సినీ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు సావిత్రి గారు. పాత్ర ఏదైనా ఇట్టే ఒదిగిపోయి ఆమె ఎన్నో మరుపురాని చిత్రాలలో తనదైన నటనతో అలరించారు. తెలుగు తమిళ చిత్రాలలో ఆనాటి అగ్రకథా నాయకులందరితోనూ అనేక పాత్రలు పోషించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అనేక అవార్డులను అందుకున్నారు. కానీ ఆమె జీవితం విషాదాంతం. ప్రముఖ నటి సావిత్రి దర్శకత్వం వహించిన తొలి చిత్రం చిన్నారి పాపలు. ఈ చిత్రానికి ఎలాగైనా ప్రముఖ రచయిత డివి నరసరాజుతో మాటలు రాయించాలని ఆవిడ ప్రయత్నించారు. ఆ చిత్ర నిర్మాణంలో చాలా మందికి వాటాలున్నాయని తెలుసుకున్న నరసరాజు ఆ చిత్రానికి పనిచేయడానికి నిరాకరించారట. అంతేకాదు 10 మందిని వెంటబెట్టుకుని చిత్ర నిర్మాణం జోలికి పోవద్దని సావిత్రి గారికి సలహా కూడా ఇచ్చారట. పార్ట్నర్షిప్ వంటివి తలనొప్పులు తెచ్చిపెడతాయని సావిత్రికి నరసరాజు ఎంతగానో బోధపరిచారట. కానీ ఆవిడ వినకుండా వాటాదారులను నమ్ముకొని చిత్ర నిర్మాణంలోకి దిగిపోయారు. సినిమా ప్రారంభించినప్పుడు కొత్తలో బాగానే ఉంది. కానీ సినిమా కొంత భాగం పూర్తయిన తరువాత సావిత్రికి అసలు విషయం బోధపడింది. ఓసారి నరసరాజు ఎదురైనప్పుడు సావిత్రి ఇలా చెప్పారట. సార్, మీరు ఊహించిన ఇబ్బందులన్నీ నన్ను చుట్టుముట్టాయి. చాలా ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పారట. పార్ట్నర్స్గా ఉన్న వాళ్ళకి చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నానని చెప్పారట. చివరకు చిన్నారి పాపల చిత్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల సైతం తలకెత్తుకోవాల్సి రావడంతో సావిత్రి సొంత ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చిందట. చిన్నారి పాపల సినిమా సమయంలో జరిగిన పొరపాట్లు మరోసారి జరగకూడదని చాలా జాగ్రత్త వహించి మరిన్ని సినిమాలను నిర్మించారు సావిత్రి గారు. అయితే అవి కూడా ఆమెకు కలిసి రాలేదు. తెలుగులో వింత సంసారం, మూగ మనసులు, తమిళ వర్షన్ ప్రాప్తం సావిత్రిని బాగా ఇబ్బంది పెట్టాయి. దీంతో సినిమాలలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన సావిత్రి జీవిత చరమాంకంలో తన ఆస్తి మొత్తం పోగొట్టుకోవాల్సి వచ్చింది. చివరి రోజుల్లో బతకడం కోసం చిన్న చిన్న వేషాలు సైతం వేశారామె. కష్టాలను మర్చిపోయేందుకు వ్యసనాలకు బానిసగా మారారు సావిత్రి గారు. ఆ వ్యసనాలే తీవ్ర నష్టం చేశాయి. ఓ రోజామె హఠాత్తుగా కోమాలోకి జారిపోయారు. ఎన్నో నెలలు పాటు కోమాలో ఉండి చివరకు 1981 డిసెంబర్ 26న కన్ను మూశారు. దాంతో తెలుగు సినిమా చరిత్రలో ఓ శకం ముగిసినట్టయింది. సావిత్రి గారు పుట్టిన తేదీ 1936 డిసెంబర్ 6. ఇక సావిత్రి జీవితంపై తెరకెక్కిన మహానటి కూడా ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భుతమైన అభినయం కనబరిచారు. ఇక చివరిగా సావిత్రి గారి గురించి ఓ మాట. మహానుభావులకు మరణం లేదంటారు. అది సావిత్రి విషయంలో అక్షర సత్యం. అందుకే సినీ పరిశ్రమలో నేటికి ఎంతోమంది హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలుస్తూనే ఉన్నారామె. తరాలు మారిన సావిత్రి నాటికి నేటికి ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో వెండితెర సామ్రాజ్ఞిగా నిలిచే ఉన్నారు. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మైస్టర్ జంక్షన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సపోర్ట్ను లైక్, షేర్, కామెంట్ ద్వారా తెలుపండి.